చంద్రబాబును ఉతికి పారేసిన చింత. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి చింతామోహన్. పోలవరం ప్రాజెక్టు అవినీతి పరంగా మారిపోయిందని చింతామోహన్ విమర్శించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా చంద్రబాబు పోలవరాన్ని మార్చేశారని అన్నారు. అవినీతి మచ్చలేదంటున్న బాబుకి పోలవరంలో అవినీతే మరకగా మారిందని వ్యాఖ్యానించారు. పోలవరంలో 50% పైగా అవినీతి ఉందని స్పష్టంగా చెప్పారు. పోలవరం పేరుతో చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడని చెప్పుకొచ్చారు. అప్పుడే రాజకీయాల్లోకి చిరంజీవిని రమ్మని తాను కోరినట్లు తెలిపారు. కాపులు దళితులు ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.